మిత్రులారా, ఆటో డ్రైవర్ ఆత్మహత్య, కుటుంబాన్ని పోషించలేకపోతున్నానే మనస్తాపం ఇంట్లోనే ఊరేసుకొని సతీష్ అన్న చచ్చిపోయింది. మిత్రులారా, ఇది ఆత్మహత్య కాదు మిత్రులారా, ప్రభుత్వమే చేసినటువంటి హత్య, ప్రభుత్వమే చేసినటువంటి హత్య. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, 15 ఏళ్ళుగా ఆటో నడిపిస్తూ బతుకుతున్న ఈయన బతుకులో మన్ను పోసింది, దుమ్ము పోసింది, ఈయనకు బతుకు లేకుండా వేసింది ఈ ఉన్మాద అయినటువంటి రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఆయన ఉన్మాద చర్యల వలనే ఈయన సతీష్ అన్న చచ్చిపోయాడు. మిత్రులారా, సతీష్ అన్న చచ్చిపోయాడు. మిత్రులారా, ఈయన సావు కారణం కాంగ్రెస్ వస్తే ఏదో మంచి జరుగుతుందని అబద్ధాలు మాలేసుకొని మగిలి మాటలు చెప్పినటువంటి ఈ సామి నుంచి తీన్మాన్ మల్లి నుంచి రఘుదాకా ప్రతి ఒక్కరు ఈ సావులో బాధ్యులే, ఈ సావులే బాధ్యులే. మిత్రులారా, మిత్రులారా ఆలోచించండి, ఇది ఒక్క ఈ అటోన్న సమస్యనే కాదు, రేపు రైతులు కూడా ఇట్లే చచ్చిపోతారు. మిత్రులారా, కాళేశ్వరం ఆగిపోయింది, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు పోతున్నాయి. తెలంగాణలో ఏ సాగర్లో నీళ్లు లేకుండా అయినాయి. కాంగ్రెస్ వస్తేనే కరువు వస్తుంది, కాంగ్రెస్ ఎట్లుంటది పాలన అంటే కనిపించని కత్తులేవో మన కుత్తుకల్ని ఏ కనిపించకుండా ఇట్లా అన్ని ఎట్లా చచ్చిపోయాడు. అట్లాంటి పరిస్థితి వస్తుంది మిత్రులారా. మిత్రులారా, ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అధైర్య పడకండి, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. మీరు ఓటేస్తే గద్దెనెక్కిర్రు, మీరు నిలదీస్తే పారిపోతారు. మిత్రులారా, ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. మీ ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల ఇంటి ముంగట మేము మీకు ఓటేసడం వల్ల మీరు మా జీవితాలు నాశనం చేస్తారు. మీరు రాజీనామా చేస్తారా, మాకు న్యాయం చేస్తారా, ప్రతి నెల 15,000 రూపాయలు మాకు ఇస్తారా, రాజీనామా చేస్తారా అని మీరు గట్టిగా అడగండి. మీ వెనుక మేముంటాం, మీ వెనకాల మేము నిలబడతాం. మిత్రులారా, ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంటికాడ నిలబడి మాకు నెలకు 15,000 ఇస్తారా, జీవో తెస్తారా, లేదంటే రాజీనామా చేస్తారా అని మీరు గట్టిగా నిలబడండి. మీ సమస్య ఎందుకు సాల్వ్ కాదో చూద్దాం.